బాకరాపేట నుంచి సుమారు 15 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి టాస్క్ ఫోర్స్ చేపట్టిన కుంభింగ్ లో 7 ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తున్న స్మగ్లర్లపై దాడి చేశారు. కటిక చీకటి అడవి మధ్యలో దట్టమైన అడవుల్లో 6 పారిపోగా ఇద్దరు పట్టుబడ్డారు. డిఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐలు లింగధర్ వాసుగత కొన్ని రోజులుగా బకారాపేట అటవి ప్రాంతంలో కుమ్మింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం దేవరకొండ నుంచి బకారాపేట అడవుల్లో కుమ్మింగ్ చేపట్టారు. చిట్టచెర్ల అటవీ ప్రాంతం వద్ద 8 మంది తమిళ స్మగ్లర్లు దొంగలను మోసుకుని వస్తూ తారసపడ్డారు. వారిపై దాడి చేసి పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగలను పడేసి పారిపోయారు. దట్టమైన అడవి చిమ్మ చీకటి కావడంతో 6 తప్పించుకోగా ఇద్దరు పట్టుబడ్డారు. తలకోన అడవుల్లో ప్రవేశించడం జరిగింది. అనేక మార్లు మా రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ తిరుపతి వాళ్ళు పట్టుకోవడం, అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అయితే అన్న వారం క్రితము మా ఇద్దరు ఆర్ఎస్ఐలు వాసు లింగాధర్ టీములు రోజు మార్నింగ్ రావడం కుమ్మింగ్, రాత్రి వరకు కుమ్మింగ్ చేయడం జరిగింది. ఒకరోజు ఒక టీం వస్తే ఇంకొక రోజు రెండవ టీం వచ్చింది. ఈ టీం 6 డేస్ బ్యాక్ ఈ తమిళ కూలీలు వాళ్ళు అడవిలో పోయిన అడవిలోకి పోవడం జరిగింది. వాళ్ళ అడవులను బట్టి మా వాళ్ళు ఫాలో చేయడం జరిగింది. దాంట్లో మా రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ చాలా దిట్ట. ఆ మేరకు ఈ వీళ్ళ అడవులు బట్టి పోయారు. వీళ్ళు పోయింది చూశారు. 6 డేస్ బ్యాక్ పోయారు. ఈరోజు మాట వేసి పట్టుకోవడం జరిగింది. అందులో 8 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు 8 మెంబర్స్లో ఒకడు లీడరు, వీడు వచ్చేసి రాజ్కుమార్, ఈ తిరువన్నామల జిల్లా జమునా మథూర్. వీడు వీళ్ళని తోడుకొని రావడం జరిగింది. వీడే లోపల వీళ్ళందరికీ వంట చేయడం కూడా జరిగింది. మొత్తం 7 మంది దేవరకొండకు ఉత్తరంగా కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఈ